తెలంగాణ గ్రామీణ బ్యాంకు సేవల్ని ఖాతాదారులు, మహిళలు, రైతులు, కూలీలు సద్వినియోగం చేసుకోవాలని కేశవపట్నం బ్రాంచ్ మేనేజర్ నాగేంద్ర తెలియజేశారు. శంకరపట్నం మండల కేంద్రమైన శంకరపట్నం బ్యాంకు సేవలపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా NIB పబ్లిక్ సిటీ వారు, కళాజాత బృందం ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమాన్ని నాబోర్డు వారి సౌజన్యంతో ఈ రోజు కళా బృందం వారిచే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. మరి కార్మిక కర్షక వ్యాపార సోదరులందరూ కూడా మరి యొక్క తెలంగాణ గ్రామీణ బ్యాంకులు మన బ్యాంకు మన అందరి బ్యాంకు మన బ్యాంకులు ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవుతారని కోరుతూ మరి మన బ్యాంకు మరి అక్కడ ఆ సెంటర్లో ఉండేదండి. మరి అక్కడ నుంచి ఇక్కడ మార్చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన బ్యాంకు ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారని కోరుతూ మాకు ఈ చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి మరి యొక్క బ్రాంచ్ మేనేజర్ గారికి అదేవిధంగా విచ్చేసిన రైతు సోదరులకు మరి వ్యాపారులకు అందరికీ కూడా మా యొక్క కళాభ్రాంతి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రైతే లేని రోజు కదా మరి రైతులు చల్లగా ఉండాలి, అందరూ బాగుండాలని చెప్పేసి ఈనాడు మరి యొక్క తెలంగాణ గ్రామీణ బ్యాంకు వారు మన అందరికీ చక్కగా లోన్ ఇస్తున్నారు. మహిళా సంఘాల గ్రూపుల వారికి ఒక్కొక్కరికి మరి 10 నుంచి 20 లక్షల దాకా అప్పిస్తుంది మరి యొక్క తెలంగాణ గ్రామీణ బ్యాంకు. అంతేకాదు మరి ప్రతి ఒక్కరికి మరి అందుబాటులో ఉండే విధంగా ఒక ఇల్లు కట్టుకోవాలి, హౌసింగ్ లోన్ ఇస్తున్నారు, ఇంటి మరమ్మతులకి లోన్ ఇస్తున్నారు, ఇంటి మీద స్టే వేయించుకోవాలి లోన్ ఇస్తున్నారు. మరి ఎన్నెన్నో అందిస్తుంది మన యొక్క తెలంగాణ గ్రామీణ బ్యాంకు, మన బ్యాంకు మన అందరి బ్యాంకు అదే మన యొక్క తెలంగాణ గ్రామీణ బ్యాంకు. ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండే బ్యాంకు మరి వ్యవసాయ పనిముట్లకే కాదు ఒక టాక్టర్ కొనుక్కోవాలి లోన్ ఇస్తున్నారు. మరి ఎన్నెన్నో అందిస్తుంది మరి బంగారంపై తక్కువ వడ్డీకి మనకు అప్పిస్తున్నారు. మరి పాడి పశువులు పెంపకానికి మరి ఇంకెన్నో అందిస్తుంది మన యొక్క తెలంగాణ గ్రామీణ బ్యాంకు. అంతేకాదండి ముఖ్యంగా ఈనాడు ప్రధానమంత్రి మోదీ గారు మనకి 2 పాలసీలు ఇచ్చారు, అది ప్రధానమంత్రి జీవనజ్యోతి, ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన పథకం. ఈ పాలసీలు చూసారండి అదుగోనండి ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమా యోజన పథకం. దీనికి ఎంత కట్టాలంటే సంవత్సరానికి కేవలం 400 ఆ కారణంగానే ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్ ఏంటంటే నాబార్డు నుంచి ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు. అందరూ ఆర్థికంగా మనం సంపాదించే డబ్బుని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి, మన దగ్గర మనం ఎంత కష్టపడి సంపాదించుకుంటాం, అందరూ వ్యాపారాలు చేసుకుని వ్యవసాయం చేసుకుని లేదు కొంతమంది కార్మికులు ఉన్నారు అందరూ కూడా కష్టపడి సంపాదించుకునే డబ్బుని ఆర్థిక పరంగా ఎటువంటి మోసాలు జరగకుండా ఎటువంటి మోసాలకి మనం లోను కాకుండా మనం జాగ్రత్తగా మన డబ్బును మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి, మన డబ్బుతో మన కుటుంబాన్ని మన ఊరిని మన రాష్ట్రాన్ని మన దేశాన్ని ఎలా మనకి మనమే అభివృద్ధి చేసుకోవాలి అనే అవగాహన మీకు కలిగించడం కోసం గ్రామీణ ప్రాంతాల్లో పెట్టమని చెప్పేసి ఈ కార్యక్రమం నాబార్డు నుంచి జరుగుతుంది. ఈ కార్యక్రమం గురించి మన కళాజాత కళాకారుడు చాలా చక్కగా మీకు అందరికీ వివరించారు, అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మన బ్యాంకు ఇప్పుడు ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది, మన కేశవపట్నంలోనే కాదు మన చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా లేని విధంగా కార్పొరేట్ లెవెల్లో లుక్ వచ్చే విధంగా బ్యాంకు నిర్మించడం జరిగింది. ఏ విధంగానూ కాంప్రమైజ్ కాకుండా అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలు కలిగించడం కోసం ఇంకొంచెం అందుబాటులో ఉండడం కోసం మీకు బ్రాంచ్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే కొంచెం అక్కడ కొంచెం చిన్నగా అయిందేనో ఏదో రకరకాల కారణాలు ఉన్నాయి కాబట్టి మీకు రోజు వినియోగదారులు మాకు చెప్పే విషయాలను దృష్టిలో పెట్టుకుని దానికి అనుకూలంగా అన్ని విధాలు మీకు ఇక్కడ అనుకూలంగా ఉండే విధంగా పార్కింగ్ కానీ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మీకు నిర్మించడం జరిగింది. ఇది మీ బ్యాంకు నాదో మాదో కాదు, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అంటే తెలంగాణ ప్రజల బ్యాంకు, వేరే రాష్ట్రంలో ఈ బ్యాంక్ లేదు, ఓన్లీ తెలంగాణలో మాత్రమే ఉంది. మీ బ్యాంకుని మీరే అభివృద్ధి చేసుకుంటున్నారు ఆల్రెడీ, కొత్తగానే చేసుకోమని నేను చెప్పేదేం లేదు. మేమంతా మీకోసం పనిచేసే వాళ్ళం, మీ కింద పనిచేసేవాళ్ళం. మీ బ్యాంకుని మీ ఊళ్ళో ఉన్న బ్యాంకుని మీరే అభివృద్ధి చేసుకుని ఇంకా అన్ని రకాలుగా బ్యాంకు నుంచి మేము ఇచ్చే సేవలన్నీ కూడా మీరు సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాం. ఈరోజు ఈ కళాజాత కార్మికులు వివరించిన అన్ని పాలసీలు కానీ పథకాలు కానీ మన బ్యాంకులో ఉన్న ఏ ప్రోడక్ట్స్ అయినా సరే అన్నీ మీకు అర్థమయ్యాయి. మీకు ఏ రకమైన రిక్వైర్మెంట్ ఉన్నా
ఆల్వేస్ మేము అందుబాటులో ఉంటాం. మీరు వచ్చి మమ్మల్ని సంప్రదించి మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ చెప్తే దానికి సంబంధించిన చెక్ లిస్ట్ మీకు ఇచ్చి మీకు ఇబ్బంది లేకుండా ఆల్రెడీ మన దగ్గర జరుగుతుంది. మీరు చూశారు ఎక్కువగా తిరగడం, రోజుకి ఒక పేపర్ చెప్పడం ఇలాంటివి లేకుండా అన్నీ ఒకసారి చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళలోనే 4-5 ఉన్నారు. మన బ్యాంక్ తరఫున హౌసింగ్ లోన్ కానీ లేదంటే గోల్డ్ లోన్స్ కానీ రకరకాల ప్రొడక్ట్స్ అవైల్ చేసుకుంటున్న వాళ్ళు, మీకు కూడా అర్థమైంది. ఏ విధమైన ఇబ్బంది లేకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీ తరఫున ఆలోచించి మీ వైపు ఉండి మీకు అన్ని రకాల సేవలు చేయడానికి మేము రెడీగా ఉంటాం. మీరు కూడా బ్యాంకుని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం.